More carrots. Don't tear it. More carrots. Where's Garrett? ప్యాక్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఏం అడిషనల్గా అయితే ఏం రాలేదు. హ్యాండిల్ విత్ కేర్ అని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఈ విధంగా బాక్స్ ఇచ్చేసాడు మనకి. స్టీల్ బడ్ హెల్మెట్ ఇక్కడ, దీని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఇదైతే మోడల్ నెంబర్ వచ్చేసి SBH టర్మినేటర్ ఫుల్ ఫేస్ గ్రాఫిక్ హెల్మెట్ ఇన్ గ్లాసీ ఫ్లియోనియన్. ఆ ఫ్లియోనియన్ వల్లనే నేను తీసుకున్నా విత్ బ్లూ వైజర్. ఆ బ్లూ వైజర్ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2679 రూపీస్ ఎంఆర్పి. మనకు వచ్చేసి 2500కి వచ్చేసింది. ఇది ఐడియల్ ఫర్ మెన్, ఉమెన్, బాయ్స్, కిడ్స్ అందరికీ యూజ్ అవుతుంది. ఇది హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది స్టీల్ బడ్ హెల్మెట్. మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. యాక్చువల్గా నా హెల్మెట్ అనేది వేగా ఉండే. ఆ వేగా హెల్మెట్ చాలా పాతది అయిపోయింది. గత 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా. సో ఇప్పుడు అనేది మనం ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అంటే. నాకు నచ్చిందే తీసుకున్నా. మంచి ప్రోడక్ట్ స్టీల్ బడ్ హెల్మెట్. చూద్దాం ఒకసారి, ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం బాక్స్ లోపల వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇది బాక్స్ వ్యూ. ఇలా ఉంది లోపల. ఇప్పుడు మనం బాక్స్లో ఏమొస్తుందంటే మనకి ఇక్కడ ఒకటి వైట్ ట్రాన్స్పరెంట్ వైజర్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 329. బయట తీసుకుంటే కూడా సేమ్ ఇంతే రేట్ ఉంటుంది. ఇది పక్కన పెడదాం. దిస్ ఈజ్ ద హెల్మెట్ గైస్. ఇప్పుడు కవర్ అప్ చేద్దాం. కవర్ ఓపెన్ చేద్దాం. ఓ రెడీ, 1 2 3 గో. ది హెల్మెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2500 ఉంది. నేను అమెజాన్లో తీసుకున్నాను. చాలా బాగుంది హెల్మెట్. అయితే వెనక నుంచి లుక్ మాత్రం ఆసమ్ ఉంది, నైస్ ఉంది. ఇక్కడ 2 విండ్షీల్డ్స్ వచ్చినాయి. 2 ఎయిర్ విండ్స్ వచ్చినాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఎయిర్ విండ్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఇది తలపైన. తలపైన కూడా ఇక్కడ ఇది చూడండి, ఓపెన్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఓకే, ఇంకొకటి ఈ హెల్మెట్ తీసుకోవడానికి లుక్ ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం స్పోర్ట్స్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బటన్ ఉందా, రెడ్ కలర్ బటన్. ఈ రెడ్ కలర్ బటన్ వన్స్ చూడండి ఒకసారి, ఓపెన్, ఈ డైరెక్ట్ క్లోజ్. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ ఈ బటన్ ఉంది కదా, రెడ్ బటన్, ఈ రెడ్ బటన్ డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోయింది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుషనింగ్ అయితే చాలా బాగుంది. లోపల కుషనింగ్ చూడండి, నైస్గా ఉంది. ఓకే, ఇది నైస్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బెల్ట్ కూడా సరిగ్గా ఇచ్చిండు. దీంట్లో వేరే దాంట్లో అయితే బాగాలేదు. అంటే నా పాత హెల్మెట్ ఉంది కదా, పాత హెల్మెట్ అది దాంట్లో బాగాలేదు. ఇక్కడ కూడా ఇక్కడ ఒక 1 ఎయిర్ వింట్, ఇది ఒక 1 ఎయిర్ వింట్, ఇటు సైడ్ కూడా 1 ఎయిర్ వింట్. ఇక్కడ ఇక్కడ కూడా ఇది. ఓకే, ఇక్కడ కూడా లోపల కూడా ఉంది చూడండి. ఇది ఒక 1 ఎయిర్ వింట్, ఇది ఒక 1 ఎయిర్ వింట్. చాలా బాగుంది హెల్మెట్ చూడండి, సూపర్గా ఉంది. మనం ఇప్పుడు డైరెక్ట్గా సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేద్దాం ఒకసారి ఎలా వచ్చాయో. సినిమాటిక్ షార్ట్లోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి వైజర్ వచ్చింది. యాక్చువల్గా నేను గ్రీన్ అనుకున్నా,
ఇది క్రోమ్ బ్లూ అంట క్రోమ్ బ్లూ మనం కావాల్సింది ఇది కాదు ఒకసారి అయితే ఓపెన్ చేసి చెక్ చేద్దాం ఓకే ఓకే ఇదే ఇదే ఇక్కడ ఉంది కదా చూడండి ఇది ఇది ఎక్స్ట్రా వచ్చింది మనకి ఇది వచ్చేసి స్క్రాచెస్ రెసిస్టెంట్ వైజర్ అది కూడా సేమ్ ఉంటది స్క్రాచెస్ రెసిస్టెంట్ వైజర్ రెండు కూడా ఇంతకు ముందు చూసింది లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది రైట్ సైడ్ వ్యూ వచ్చేసి ఒకసారి నేను హెల్మెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి కమ్ ఆన్ గైస్ గైస్ సూపర్ పర్ఫెక్ట్ ఉంది సైజ్ మాత్రం సైజెస్ ఎలా తీసుకోవాలనేది నేను తర్వాత చూపిస్తా మీకు ఇది మాత్రం నైస్ ఉంది సూపర్ ఉంది హెల్మెట్ అయితే అవసరం ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది డైరెక్ట్ క్లోజ్ చేసుకునేటప్పుడు ఇది క్లోజ్ చేసుకునేది ఇలా నెక్స్ట్ ఓపెన్ 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 అలా అవుతుంది ఓ గైస్ నైస్ ఉంది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఈ లోపల ప్యాడింగ్ అంతా ఎలా వచ్చిందంటే ఇట్లా మనం బయటికి తీసేసుకొని ఇది క్లీన్ చేసేసుకోవచ్చు దీంతో హాట్ వాటర్ కానీ హీటర్ కానీ ఏదన్నా ఒకటి పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లోపల ఇలా ఉంది నీట్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి S3 బ్రాండ్ అనేది వచ్చింది నెక్స్ట్ స్టీల్ బడ్ ఇక్కడ లోపల కనిపిస్తుందా మీకు ఇది వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి అది చూపిస్తా ఒకసారి చూడండి ఈ హెల్మెట్తో నాకు బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందుది మన వేగా హెల్మెట్ ఉంది కదా దాంట్లో విండ్ బ్లాస్ట్ వచ్చేసింది అంటే నేను మన కెమెరా ఎప్పుడైనా మోటో బ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఫ్రంట్ది దీంట్లో నుంచి నాకు గాలి వచ్చేది సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇది క్లోజ్ చేసేస్తా ఇక్కడ గోప్రో మౌంట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఇంత కూడా మనకి విండ్ బ్లాస్ట్ అనేది రాదు సో చాలా బాగుంటుంది నైస్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చే అంటే ఫ్యూచర్ ఎక్కడికైనా రైడ్ వెళ్తే దాంట్లో మ్యాక్సిమం నా విండ్ బ్లాస్ట్ ప్లస్ ట్రాఫిక్ సౌండ్స్ ప్లస్ రోడ్డు మీద సౌండ్స్ అన్నీ క్లోజ్ అయ్యేలా చూస్తాను సో ఇది ఓకే గైస్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే నాకు ఆ హెల్మెట్ అనేది బాగాలేదు సో ఇది నాకు బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రై చేసినా కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు ఎలా అనేది తర్వాత చూద్దాం ఓకే గైస్ హెల్మెట్ అయితే సూపర్ ఉంది నైస్ ఉంది ఇదైతే ఏం ప్రమోషన్ కాదు జస్ట్ నా డబ్బులు పెట్టి నేను తీసుకున్నాను ఇదే గాయస్ ఫ్లోరోసెంట్ గ్లాస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది ఫ్లోరోసెంట్ గ్లాస్ ఎందుకంటే చూపెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా సో అందుకనే చూపిస్తున్నా ఇది ఫ్లోరోసెంట్ గ్లాస్ ఇలా ఉంది ఇంతకీ బాక్స్ లోపల ఏమొచ్చింది అనేది ఒకసారి చూపిస్తా అది కూడా ఇది ఒకటే వచ్చింది ఈ కవర్ విత్ ఈ రెండు హెల్మెట్స్ సో ఇంతటితో మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బై టేక్ కేర్ సీ యూ గైస్ సూన్